గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికులకు వ్యతిరేకంగా పలు చట్టాలను తెచ్చి కార్మిక రైతుల నడ్డు విరుస్తుందని వామపక్ష నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా కార్మిక రైతు పేద వర్గాలకు మద్దతుగా నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెంలోని జాతీయ రహదారిపై అఖిల పక్షాలు బంద్ చేపట్టాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం తమ పార్టీ అభివృద్ధి కోసం తప్ప ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసింది లేదన్నారు. దేశాన్ని ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తూ ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు కార్మికులకు తీవ్రంగా ద్రోహం చేస్తే మాత్రం తాము ఏమాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దేశంలోని అన్ని ఆస్తులను అంబానీ ఆదానీలకు అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటుందన్నారు. రైతులను కూడా కార్పొరేట్ శక్తులకు కూలీలుగా మార్చడం దేశద్రోహమన్నారు. గత 10 నెలలుగా రైతులు దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అందరికీ నమస్కారం. గత 10 మాసములుగా హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఏరియాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతులు 10 నెలలుగా దీక్షలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు వ్యతిరేక విధానాలు చట్టాలను రద్దు చేయమని, వ్యవసాయాన్ని కాపాడమని, అధిక ధరలు తగ్గించమని, కరెంటుపై చేస్తున్నటువంటి సర్ఛార్జెస్ని అన్నింటినీ కూడా తగ్గించమని, కార్మిక చట్టాల్లో జరుగుతున్నటువంటి మార్పులను కూడా సవరించమని గత 10 మాసాలుగా రైతులు చేసిన ఆందోళన కూడా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరిగా వ్యవహరిస్తుంది. వీటన్నింటినీ రద్దు చేయమని భారత బంద్ను పిలిపించారు. భారత బంద్ కిసాన్ సంఘాలు, అనేక రైతు సంఘాలు పిలుపుకి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ప్రకటించి ఈరోజు మేము కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. చేస్తున్నారు వంట గ్యాస్ విపరీతంగా 3 నెలల్లో 300 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ మీద పెరిగింది. అలాగే పెట్రోల్లో 3 నెలల్లో 22 రూపాయలు 25 రూపాయలకి పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, కరెంటు మీద రేట్లు పెంచారు. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మొండివేగరగా చేస్తుంది. వీటిని మేము తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ఈరోజు బంద్లో మేము చెప్తున్నాం ఒకటే మాట, వెంటనే కార్మిక చట్టాలని అలాగే రైతు చట్టాలను కూడా సవరించాలి, వాటి మద్దతు తెలియాలి, రైతు గిట్టుబాటు ధరలు కల్పించాలి. పార్లమెంట్లో రైతు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడకుండా భిక్షం వేసినట్టు వేస్తున్నారు, దాని గురించి మాట్లాడకుండా చేస్తున్నారు. రైతు వెన్నుముకంటారు, రైతులు ఏందో రాజ్యం లేదంటారు, మరి రైతు కోసం ఎందుకు మాట్లాడటం లేదో, రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదు కూడా ఖచ్చితంగా జాతీయ పార్టీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. వాటన్నింటి కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళకి మేము ప్రజానీకాన్ని కూడా చెప్తున్నాం. మేము బంద్ మీకోసం చేస్తున్నాం, మీరు సహకరించండి. మీరు సహకరిస్తేనే మీకు జరిగే దానికోసమే అన్ని రాజకీయ పక్షాలు, వామ పక్షాలు మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ బంధం చేస్తున్నామంటే ప్రజానికం కూడా అర్థం చేసుకోవాల్సి జరిగినటువంటి విధానాలు, జరుగుతున్నటువంటి విధానాలు, ముండి వైఖరిని కూడా ఎంతగా భారం మోస్తున్నారు సామాన్యుడు, ఎంతగా ఏ విధంగా కూడా ఈ కరోనా విపత్తు కాలంలో ఏం పెరిగిపోయింది, గిట్టుబాటు ధరలేదు, విపరీతంగా కూడా సహాయ నిరాకరణ జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఘోర